నమస్తే వెల్కమ్ టు ఎండ్ బిజినెస్ ఈ రోజు స్టాక్ దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం లేటుగా పుంజుకుంది దీంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ లాభాల్లోనే ముగుస్తుంది రెండు కీలక సూచీలు కూడా బెంచ్ మార్కులకు పైనే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ చాలా రోజుల తర్వాత పద్దెనిమిది వేల పాయింట్లను మించడం విశేషం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ తీయటం కలిసొచ్చింది సెన్సెక్స్ ఒకానొక దశలో నేటి కనిష్ట విలువైన అరవై వేల ఏడు వందల యాభై పాయింట్లకు పడిపోయింది చివరి సెషన్లు లో ఊపందుకోవటంతో తిరిగి అరవై ఒక్క వేలు దాటింది చివరికి సెన్సెక్స్ రెండు వందల నలభై రెండు పాయింట్లు పెరిగి అరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ల వద్ద ఎండ్ అయింది నిఫ్టీ ఎనభై ఆరు పాయింట్లు బలపడి పద్దెనిమిది వేల పదిహేను పాయింట్ల వద్ద ఆగింది సెన్సెక్స్ లోని మొత్తం ముప్పై కంపెనీల్లో ఇరవై కంపెనీలు పాజిటివ్ జోన్లకి దగ్గరలో క్లోజ్ అయ్యాయి ఇక బీఎస్ఈలో టొరెంటో పవర్ తేజాస్ నెట్వర్క్ జీఏసీ ఇండియా బాగా రాణించాయి ఇక టీసీఎన్ఎస్ క్లాతింగ్ సిజీ పవర్ ఉల్పెక్స్ కంపెనీల షేర్లు నష్టపోయాయి సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీలో ఐటీ మరియు రియాల్టీ ఆటో ఇండెక్స్ లు ఒక శాతానికి పైగా పెరిగాయి వ్యక్తిగత స్టాక్స్ ను పరిశీలిస్తే అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ విలువ వరుసగా రెండో రోజు కూడా పెరిగింది డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరు కనపరచడం ఈ సంస్థకు ప్లెస్ అయింది టెక్ మహీంద్రా షేర్ వాల్యూ దాదాపు ఆరు శాతం మెరుగుపడి వెయ్యి డెబ్బై ఒక్క రూపాయలకు పెరిగింది మరోవైపు హిందుస్థాన్ యూనిలివర్ ఐటీసీ సన్ఫార్మా ఒక్కో శాతం చొప్పున డౌన్ అయ్యాయి పది గ్రాముల బంగారం రేటు ఆరు వందల మూడు రూపాయలు పడిపోయింది అత్యధికంగా యాభై ఆరు వేల నూట నలభై ఏడు రూపాయల వద్ద ట్రేడ్ అయింది కేజీ వెండి ధర ఏకంగా తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు తగ్గిపోయింది గరిష్టంగా అరవై ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు పలికింది క్రూడాయిల్ రేటు నూట ఏడు రూపాయలు మైనస్ అయింది ఒక బ్యారెల్ ముడి చమురు ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలుగా నమోదైంది రూపాయి వాల్యూ రెండు పైసలు బలహీనపడింది డాలర్ డాలర్తో పోల్చితే ఎనభై రెండు రూపాయల ఎనభై ఒక్క పైసల వద్ద స్థిరపడింది